Garuda Express, an international courier service. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందే పవన్ ను ఇరుకున పెట్టడానికి ఎలాంటి అస్త్రాలను సిద్ధం చేయాలనే దానిపై ప్రత్యర్థి రాజకీయ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అలాగే అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ పై పంచులు వేయడానికి మీడియా వర్గాలు ముందుంటున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. దీనిని బేస్ చేసుకుని ప్రముఖ మీడియా ఛానల్ తన తీన్మార్ కార్యక్రమంలో పవన్ పై అదిరిపోయే పంచును పేల్చింది. ఇంకేముంది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ పవన్ పై వేసిన పంచ్ ఏంటంటే, అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పవన్ పార్టీని నడుపుకునేందుకే డబ్బులు లేవు, కారు కూడా అమ్ముకునే వాడెవడో హ్యాక్ చేసి పైసలు ఇమ్మంటే ఇచ్చేస్తామా, ఎందుకు ఇవ్వాలి అంటూ బిత్తిరి సత్తి అమాయకంగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా సదరు కార్యక్రమం నిర్వహించే యాంకర్ సావిత్రి పంచు పటాకాను పేల్చింది. పవన్ కళ్యాణ్ సార్ పార్టీని నడిపేదే ట్విట్టర్లోకెళ్ళి, అది లేకుంటే సార్ ఏం రాయలేరు కదా అంటూ సావిత్రి వేసిన పంచు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే ట్విట్టర్ లేకుండా జనసేన లేదు అన్న భావాన్ని సదరు కార్యక్రమం ద్వారా వీక్షకులకు చెప్పారన్నమాట. కాస్త సెటారికల్గా ఉన్నప్పటికీ ప్రస్తుతం సినిమాలపై దృష్టి కేంద్రీకరించిన పవన్ కళ్యాణ్ జనసేన భావాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఎక్కువ శాతం పార్టీని అలాగే నడుపుతున్నారు. పవన్ పై పంచు పడిందని అభిమానులు ఫీల్ అవుతున్నప్పటికీ అందులో వాస్తవం అయితే లేకపోలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి పంచులన్నీ సర్వసాధారణమే కదా, మున్ముందు ఇలాంటి సెటైర్లు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.